పక్క పార్టీల నాయకులకు ఫోన్లు చేసి బెదిరించాల్సిన అవసరం తమకు లేదని కోవూరు ఎమ్మెల్యే నల్లప్రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొన్న ఆయన గ్రామానికి చెందిన మోర్ల సుప్రజను వైసీపీ నగర పంచాయతీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ నాయకులను అధికార పార్టీ నాయకులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని పోలంరెడ్డి చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఇతర పార్టీ నాయకులను ఫోన్లు చేసి బెదిరించాల్సిన అవసరం తమకు లేదన్నారు. తనకు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారని పోలంరెడ్డి చెబుతున్నాడని తనకు మంత్రి పదవి ఇచ్చింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. ఆయన ఎన్టీఆర్ స్టూడియోలో డబ్బులు కొట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన పోలంరెడ్డికి తమ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిన్న వాళ్ళ కార్యకర్తల సమావేశం బుచ్చిరెడ్డి పాలెంలో పెట్టారు. ఆ సమావేశంలో పోలయ్య పాల్గొన్నాడు. పోలయ్య పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు అని మాట్లాడినాడు. ఆ అవసరం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు లేదు, ఆ అవసరం రాదు కూడా. మీ పార్టీ నాయకులను బెదిరించడము లొంగ తీసుకోవడము మాకు అవసరం లేదు. మాకు ప్రజాబలం ఉంది, ప్రజలు మా వెంటున్నారు. మేము చేసిన అభివృద్ది కార్యక్రమాలున్నాయి, మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలున్నాయి, ఇవన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్తాం. మీ పార్టీ వాళ్ళని బెదిరించి దౌర్జన్యం చేసి రౌడీయిజం చేసి ఆ బ్రతుకు మేము బ్రతకాల్సిన పని లేదు. మాకు అభివృద్ది కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలే మా గెలుపుకు శ్రీరామ రక్ష. మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలే మాకు గెలిపిస్తాయి. అంతే తప్పించి మీ పార్టీ నాయకులను కార్యకర్తలను దౌర్జన్యంగా ఫోన్లు చేసి దబాయించే అవసరం మాకు లేదు. ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడతావు పోలయ్య? నీ పని నువ్వు చూసుకో, నీ పార్టీ సంగతి నువ్వు చూసుకో. మిమ్మల్ని బెదిరించాల్సిన అవసరం మా పార్టీ వాళ్ళకి లేదు. అందులో కోవూరు నియోజకవర్గం ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా శాంతియుతంగా జరుగుతాయి. అందరూ పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ మంచి మనసుతో ముందుకు పోతారే తప్ప నీలాగా రౌడీజం చేసి దౌర్జన్యం చేసి దబాయించి బెదిరించి చేసే మనస్తత్వాలు ఎవరికీ లేవు, ఏ పార్టీలో కూడా లేవు. నీకున్నాయి అవి. అంటే ఎన్టీ రామారావు గారి డబ్బు దొంగలించి ఆ స్టూడియోలో ఆ బ్రతుకు బతికి పైకొచ్చావు కాబట్టి నీకు ఇటువంటి అలవాట్లన్నీ నీకుంటాయి. ఆ స్టూడియోలో డబ్బు తెచ్చావు కదా, నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టావు హైదరాబాద్లో, నీకు ఎక్కడిది? వెల్డింగ్ మిషన్ పెట్టుకుని బతికినవాడివి నువ్వు. నువ్వా మాట్లాడేది మా పార్టీ గురించి? నీకు అర్హత లేదు. మేమైతే రౌడీజం చేయాల్సిన పని లేదు, దౌర్జన్యం చేయాల్సిన పని లేదు. అదేమంటే చంద్రబాబు నాకు మంత్రి పదవి ఇచ్చాయంట. ఈ పిచ్చోడు ఆ పార్టీలో ఉంటూ ఎవరు మంత్రి పదవి ఇచ్చిందో కూడా తెలియదు. నాకు ఎన్టీ రామారావు గారు మంత్రి పదవి ఇచ్చారు, మహానుభావుడు నాకు మంత్రి పదవి ఇచ్చాడు. ఈ రోజుటికి ఒక్క మాట మాట్లాడిన ఎన్టీ రామారావు గురించి, ఎన్టీ రామారావు గారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ నాకు దేవుళ్ళతో సమానం. ఎన్టీ రామారావు గారు చిన్న వయసులో ఆ రోజు నెల్లూరు జిల్లాలో ఎంతమంది పోయి అడ్డని చెప్పినా మా సీనయ్య కొడుకు ప్రసన్నకి నేను ఇస్తున్నానని చెప్పి నన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నాడు. చిన్నప్పటి నుంచి నేను ఎన్టీ రామారావు అభిమానిని. ఎన్టీ రామారావు గారు నాకు మంత్రి పదవి ఇచ్చింది, నీ చంద్రబాబు కాదు నాకు మంత్రి పదవి ఇచ్చింది. ఏం మాట్లాడతావో ఏం చెప్తావో నీ మొహానికే తెలియదు. నీ నాలి కటుమొటిది, దాన్ని చూస్తేనే భయపడతారు ప్రజలందరూ కూడా. నీ మొహం చూస్తేనే భయపడతారు ప్రజలందరూ. నువ్వేందాయా మాట్లాడేది మా గురించి? సిగ్గుండాలి కొద్దిగన్నా. రా, ప్రశాంతంగా ఎలక్షన్ చేసుకుందాం. ప్రజలు ఎవరికి వేస్తే వాళ్ళు గెలుస్తారు, అంతే తప్ప దీంట్లో రౌడీయిజాలు ఎందుకు, దబాయింపులు ఎందుకు? మేము బెదిరించేది ఏంది? మా నాయకులు ఎవ్వరికి అలవాట్లు లేవు బెదిరించి ఎలక్షన్స్లో ఓట్లు వేయించుకోవాలని. ప్రజల దగ్గరికి వెళ్తాం, దండం పెడతాం, మేము చేసిన పని చెప్తాం, ఓటు వేయించుకుంటాం, ఆశీర్వదించమని చెప్పాడు అడుగుతాం.